2018-19 సంవత్సరానికి గాను 1120 కోట్ల రూపాయలతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం బడ్జెట్ను ఆమోదించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన బడ్జెట్ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. కార్పొరేషన్ అభివృద్ధికి ఇప్పటికే 800 కోట్ల రూపాయల నిధులు సేకరించామని, మిగిలిన 300 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ పరిధిలో పన్ను రూపంలో సమీకరించడం జరుగుతుందని అన్నారు వరంగల్ మేయర్ నరేందర్. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో వరంగల్ అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు కేటాయించిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని మేయర్ నరేందర్ అన్నారు. అలాగే 1120 కోట్ల రూపాయల బడ్జెట్ ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని, ఇప్పటికే వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు 60% పూర్తయ్యాయని, మిగతా 40% పనులు త్వరలో పూర్తి చేస్తామని, నగర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని కమిషనర్ వికే సింగ్ చెప్పారు. ఈరోజు 2018-19 సంవత్సరానికి గాను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ను ఎంటైర్ పాలక మండలి అందరం కూడా కలిసి ఈరోజు ఆమోదించడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్కు చేసుకోవాల్సినటువంటి ప్రణాళికలు, ఈ నగరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనలతోటి చాలా గొప్పనైనటువంటి బడ్జెట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1123.97 కోట్లతోటి బడ్జెట్ను రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం తప్పనిసరిగా అనుకున్న బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడమే కాకుండా ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్ను తగ్గించుకుంటూ